పంతం నీదా నాదా సై అన్నది తెలుగు సినిమా పాపులర్ డైలాగ్ ఆ నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలు అంతకు మించి అన్నట్టుగా తయారయ్యాయట సిట్టింగ్ ఎమ్మెల్యేకి అసమ్మతి వర్గానికి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఫంక్షన్స్ పేరుతో బలప్రదర్శనలు చేస్తున్న ఆ ఇద్దరు నాయకులు ఎవరు ఎక్కడుందా నియోజకవర్గం ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ నేతల పోటాపోటీ కార్యక్రమాలతో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది చేయి సాధించేందుకు ఇరు వర్గాలు చేస్తున్న రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది ఎమ్మెల్యే అన్న రాంబాబు వ్యవహార శైలిపై పలువురు స్థానిక నాయకులు ఇప్పటికే పార్టీ అగ్రనాయకత్వానికి ఫిర్యాదు చేయడం అందుకు తీవ్ర పదజాలంతో ఎమ్మెల్యే వారిని దూషించడం జరిగిపోయాయి ఈ క్రమంలోనే ఇటీవల అర్ధవీడు మండలంలో అసమ్మతి నేతల సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్న నేత అశోక్ రెడ్డి ఆయన సోదరుడిపై పోలీస్ కేసు బుక్ అవ్వడం చర్చనీయాంశమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్న అన్నా రాంబాబు ఎలక్షన్ టైంకు వైసీపీ కనువ కప్పేసుకున్నారు అప్పుడు ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఫుల్ సపోర్ట్ చేసి ముందుకు నడపడంతో భారీ మెజార్టీ ఆయన సొంతమైంది తర్వాత నియోజకవర్గంలో వైసీపీ చీలికలు పేలికలుగా మారిపోయింది ఈ పరిస్థితుల్లో ఆయనకు సీటు కష్టమన్న చర్చ మొదలైంది జడ్పీటీసీ ఎంపీపీలు సర్పంచులు చాలా మంది క్రమంగా ఎమ్మెల్యేకు దూరమవుతున్నారన్నది లోకల్ టాక్ ఆయనకే టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తే తమను కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ ఆరేడుగురు వైసీపీ నేతలు బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు అదే సమయంలో ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను బల ప్రదర్శనకు వేదికగా మార్చుకున్నారు అన్న నియోజకవర్గంలోని పరిస్థితుల కారణంగా ఈసారి ఎన్నికల్లో పోటీ చెయ్యాలా వద్దా అని సందేహపడ్డారని ఇప్పుడు ప్రజలు తమ వెంట ఉన్నారన్న నమ్మకం కుదిరిందని రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే అన్న ఇలాంటి వ్యాఖ్యలు చేశారా లేక ప్రత్యర్థులను డిఫెన్స్ లో పడేయడానికా అన్న చర్చ జరుగుతోంది ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నేత కామూరి రమణారెడ్డి కొమరోల్లో రాజన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసమ్మతి నేతలందర్నీ ఒక్క తాటి మీదకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు కార్యక్రమానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి కావడం అసమ్మతి వర్గంలో జోష్ నింపింది ఎమ్మెల్యే బర్త్డే పేరుతో బలప్రదర్శన చేస్తే అసమ్మతి నేత రాజన్న క్యాంటీన్ పేరుతో అంతకు అన్నట్టుగా కార్యక్రమం నిర్వహించాడంటున్నారు ఈ క్రమంలోని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి త్వరలో జిల్లా పార్టీ పరిస్థితిపై ఎమ్మెల్యేలు ముఖ్యనేతలతో సమీక్షించబోతున్నారు నియోజకవర్గంలో జరుగుతున్న పోటాపోటీ కార్యక్రమాలపై ఆయన ఖచ్చితంగా దృష్టి సారించే అంటున్నారు మరి ఇద్దలూరు వైసీపీ పరిణామాలు ఎలా మారతాయో చూడాలి